బాబా బాడీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెహరా మెహరా జాబ్లో ఉంటుందంట. అప్పుడు మెహరా నేను ఎందుకు బ్రతకలా, బాబా శరీరంలో లేరు, ఎందుకు ఉండాలా అని చాలా బాధపడతా అంటుందంట. అప్పుడు ఆ ఇల్లు ముందర చాలా గార్డెన్ లాగా పూలు అవంతా ఉంటాయి, దాని పక్కనే ఆ చెట్టు ఉంటుందంట. ఆ చెట్టులో బాబా రూమ్ మొత్తం ఎలా ఉంటే అలా కనిపించిందంట. ఇప్పుడు అది అలాగే ఉందంట. అంటే బాబా ఏం చెప్తున్నారు, ప్రతి వస్తువులోనూ ప్రతి ప్రాణిలో ప్రతి మనిషిలోనూ ఉంటారు అని చెప్తున్నారు. బాబా ఏది చెప్తున్నా దాన్ని ప్రూవ్ చేసుకొస్తారు అనే దానికి ఇలా చెప్పాను. అలాగే బాబా నేను సంవత్సరం దర్శించాను అని చెప్తున్నారు. బాబా బాడీ ట్రాక్ చేసిన తర్వాత విపరీతంగా వామిటింగ్ వచ్చిందట. అలాగే బాబా పనుకొని కూడా దర్శించిందట. వామిటింగ్ డ్రాప్ చేసిన తర్వాత 3 రోజులు శరీర ఆత్మకి గతం గుర్తుంటుందంట. నేను ఏమైంది, ఎవరు సంబంధించింది వాళ్ళు అలాగా. ఆ తర్వాత 8 రోజులు బాడీ డ్రాప్ చేసిన 8 రోజుల వరకు బాడీ కోసం తపన పడుతుందంట. ఒక ఆత్మకి మళ్ళా బాడీ లభించాలంటే దానికి చెడు సంస్కారం మంచి సంస్కారం రెండు బ్యాలెన్స్ అయితే లభిస్తుందంట బాడీ. అలాగే ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని పిలిస్తే వాళ్ళు పోగల్లా, ఇది సంస్కారం బ్యాలెన్స్. మమ్మల్ని ఎవరైనా పిలిస్తే వాళ్ళు మళ్ళా పొందాల్సిందే. ఇది మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితారు అనుకుంటా. అలాగే ఒక్కొక్క మనిషి సంస్కారం ఎట్లా వేరే అవుతుందో వాళ్ళ థింకింగ్స్ కూడా అట్లే వేరే అవుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు, ఎలా థింక్ చేస్తారు, ఒకరు అయ్యో ఈ రోజు నాకు పని వచ్చింది బాగా తాగి పడుకోవచ్చు అనుకుంటా. ఇంకొకరు ఏమనుకుంటారు, అయ్యో నాకు ఈరోజు పని దొరికింది, ఎట్లా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చి భోజనం పెట్టచ్చు అని సంతోషపడతారు. ఇంకొకరు ఏమనుకుంటారు, అయ్యో నాకు భగవంతుని వల్ల పని దొరికింది, భగవంతుడే నాకు ఈ పని ఇస్తున్నారు అని ఆ పనిలో కూడా భగవంతుని చూసుకుంటారు. అలా సంస్కారం ఒకరి నుంచి ఒకరికి వేరే ఒక